కొందరు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచి మరునాడు వేడి చేసుకుని తీసుకుంటారు. నిజానికి తిరిగి వేడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ పదార్థాలను అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాలకూర. ఈ కూరతో చేసిన ఏ వంటకాన్ని తిరిగి వేడి చేయకూడదు, అది కూడా ఓవెన్లో. ఎందుకంటే పాలకూరలోని నైట్రేట్ వేడి చేసినప్పుడు వ్యర్థంగా మారుతుంది, అది క్యాన్సర్కి కారణం కావచ్చు. అలానే పాలకూరలోని ఇనుము కూడా ఫ్రీ రాడికల్స్ను విడుదల చేసి అనారోగ్యాలకు కారణమవుతుంది. నెక్స్ట్ పుట్టగొడుగులు. ప్రోటీన్ సమృద్ధిగా లభించే వాటిలో పుట్టగొడుగులు ముందుంటాయి. వీటితో చేసిన పదార్థాలను వండిన వెంటనే తినేయాలి తప్ప తిరిగి వేడి చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల టాక్సిన్స్ విడుదలై జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. నెక్స్ట్ బంగాళదుంపలు. వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 అధికంగా ఉంటాయి. ఈ దుంపల్ని వేడి చేసినప్పుడు మృత బ్యాక్టీరియా విడుదలవుతుంది, పలు సమస్యలకు కారణమవుతుంది. నెక్స్ట్ గుడ్లు. ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన వెంటనే గుడ్లను తినేయాలి. గంటలు పక్కన ఉంచడం సరికాదు. అలాగని ఉడికించిన వాటిని మళ్ళీ కాస్త వేడి చేయడం లేదంటే ఓవెన్లో ఉంచడం చేయకూడదు. అలా తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థని ఇబ్బంది పెట్టే సమస్యలు ఎదురవుతాయి. నెక్స్ట్ చికెన్. దీనితో చేసిన ఏ వంటకాన్ని మళ్ళీ వేడి చేయకూడదు. ఇలా చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు బాధిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో టిప్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.